Welcome to my channel. Friends, ఈరోజు మనం ఫేస్బుక్లో వీడియోస్ని మన ఫోన్ గ్యాలరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూస్తున్నాం. ఈ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఈ చిన్న ట్రిక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ముందుగా ఏం చేయాలి అంటే మన ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. దాంట్లో మన ఫేస్బుక్ వెబ్సైట్ని సెర్చ్లో ఓపెన్ చేయండి. మన అప్లికేషన్లో అయితే వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం అనేది కుదరదు. సో దాని గురించి మనం ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లో మన ఫేస్బుక్ని అకౌంట్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సైన్ ఇన్ ఆప్షన్లో మన లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండింటిని ఎంటర్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఇది ముందుగా మీ ఫోన్లో ఆల్రెడీ యాప్ అనేది ఉన్నట్టయితే కనుక అది అక్కడ అడుగుతుంది ఓన్లీ యాప్తో యూజ్ చేయమంటారా లేకపోతే క్రోమ్ను యూజ్ చేయమంటారని. యాప్ ఉన్నా మీకు క్రోమ్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే ఇది మనకి వీడియోస్ అనేవి బ్రౌజర్లో మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. అప్లికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరగదు, ఎందుకంటే వాటి రెస్ట్రిక్షన్స్ అనేవి అప్లై అవుతాయి. సో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను నా అకౌంట్కి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ వీడియోస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియోని సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన వీడియోని సెర్చ్ బటన్ పైన ట్యాప్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫన్నీ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా మనకు కావాల్సిన వీడియోస్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం సెర్చ్ చేసుకుందాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇలానే కాకుండా మనకి మన వాల్లో కనిపించే వీడియోస్ని కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫన్నీ వీడియోస్ అనే పేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వీడియోని ఎలా డౌన్లోడ్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఏంటంటే ఒక 5 సెకండ్స్ పాటు వీడియోని ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత దాన్ని పాస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక మనకి సేవ్ అనే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ ఎప్పుడైతే చేసామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మన మొబైల్ గ్యాలరీలోకి ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం మనకు కావాల్సిన వీడియోస్ అన్నింటినీ కూడా ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇది ఆటోమేటిక్గా నా ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మనం మనకు కావాల్సిన మొబైల్ వీడియోస్ని డౌన్లోడ్